गुड इवनिंग फ्रेंड्स इवाला अंटे रेपु एल्लुंडी इंको एल्लुंडी दन तर्वात रोजु आ तर्वात अंटे ई विधंगा कंटिन्यूशन थर्ड वरकी वेल्लेटुवंटि व्यक्तुलु एवरैना अभ्यर्थुलु एवरैना आस्पिरेंट्स एवरैना ई वीडियोनु चूस्ते मीकु एंतो कोंत बेनिफिट अवुतारु ऑलरेडी मीरु चूस्तूने उन्नारु बेनिफिट अनेदि ए विधंगा जरुगुतुंदो मीकु ऑलरेडी चेप्तूने उन्नारु मरि अट्लाने इदेम बेनिफिट अवुतदि अंटे चूडंडि फ्रेंड 3 × 2 = 6 ఫార్ములా 3 × 2 = 6 ఫార్ములా ఏంటిదంటే అంటే 3 ఈవెంట్స్ 800 కానీ 800 కానీ 600 కానీ 800 కానీ లేదా లాంగ్ జంప్ దాని తర్వాత షార్ట్ పుట్ 3 ఈవెంట్స్ ఒక్కొక్క ఈవెంట్కి 2 టిప్స్ అది = 6 అయితే అది విన్నర్ నువ్వు గెలుస్తావు అంటే ఈ 3 × 2 = 6 ఫార్ములాని నువ్వు ఖచ్చితంగా ఫాలో కావాలి ఫాలో అయితే ఫ్రెండ్ నీకు నీ జీవితంలో గెలుపు అనేది నీ సొంతమైతది ఖచ్చితంగా ఎందుకు అనంటే ఇక మరి ఎందుకు గెలవాలి జీవితంలో చూడండి ఫ్రెండ్ మనం మన పుట్టుకనే మనగడ కోసం పోరాటం చేస్తూ గెలుస్తూ పుట్టింది మరి అట్లనే ఇప్పుడు కూడా పుట్టిన తర్వాత కూడా ఒకసారి అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి మరి అంటే ఒకసారి ఈ ప్రపంచానికి మనం గెలిచి చూపించాలి గెలిచి చూపించడానికి మన ముందున్నటువంటి అవకాశం ఇప్పుడు ఎస్ఐఎన్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ ఈవెంట్స్లో క్వాలిఫై అయితే మళ్ళీ మెయిన్స్ మళ్ళీ నెక్స్ట్ స్టెప్ అది ఫర్దర్ స్టెప్ అంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మనం గెలుచుకుంటూ వెళ్తే అంటే ఏదైనా ఒక అంటే టార్గెట్ రీచ్ కావాలంటే లేదా ఒక కొండని లేదా ఎవరెస్ట్ శిఖరాన్ని మనం అధిరోహించాలంటే ఒక్కొక్క స్టెప్ అయితే ఎట్లా ఎక్కుతామో ఇట్లనే మనకు ఎస్ఐఎన్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించాలంటే 1 by 1 by స్టెప్స్ ఉంటాయి ఒక్కొక్క స్టెప్ని మనం ఎక్కుతూ వెళ్తుండాలి అదే వల్ల ముఖ్యమైన ఘట్టం ఇలా ఈవెంట్స్ ఈవెంట్స్లో మొదట మనం 1600 or 800 అనుకుందాం ఓకేనా ఫ్రెండ్ అయితే దీనిలో మీది ట్రాక్ ఇట్లుంటుంది కదా ట్రాకు ఖచ్చితంగా ఈ విధంగా ఉంటుంది మరి ఈ ట్రాక్కి ఈ విధంగా ఉన్నటువంటి ట్రాక్కి ఇక్కడ మిమ్మల్ని వదిలేస్తారు ఇద్దరిద్దరు చొప్పున ఇద్దరిద్దరు అని కాదు ఇద్దరు చొప్పున కానీ నలుగురు చొప్పున కానీ ఆరు చొప్పున కానీ 30-40 మందిని వదిలేస్తారు 1 by own time ఓన్ టైం RFID అనే ఒక సిగ్నల్ ద్వారా మనం వ్యవస్థ నడుస్తుంది కాబట్టి ఓన్ టైంతో వదిలేస్తారు వదిలేసిన తర్వాత నువ్వు పరిగెత్తుతుంటావు ఫ్రెండ్ ఒకవేళ అమ్మాయిలు అనుకుందాం మనం 800 meters గురించి మనం మాట్లాడుకుందాం మరి 800 meters గురించి మాట్లాడుకున్నప్పుడు అమ్మాయిలు ఏం చేస్తున్నారు అంటే ఫస్ట్ రౌండ్ చేస్తారు అవలీలగా ఈజీగా ప్రాబ్లం ఏం లేదు సెకండ్ రౌండ్ కొంచెం దూరం పోగానే వాళ్ళు ఆగిపోవడానికి ట్రై చేస్తున్నారు ఫ్రెండ్ నేను మీకు ఒకటే చెప్తున్నాను మీరు అమ్మాయిలు 800 meters పరిగెత్తుతున్నప్పుడు మీరు ఆగకుండా నడవకుండా చిన్న జాగింగ్ చేస్తే మీకు ఖచ్చితంగా 800 ఈవెంట్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్ జాగింగ్ చేస్తే 800 ఈవెంట్ వస్తుంది మీరు భయపడద్దు ఓకేనా ఫ్రెండ్ ఒకవేళ మీకు ఆగాలనిపిస్తే మీరు ఏం చేస్తారంటే 1 వాకింగ్ చేయొద్దు వాకింగ్ వద్దు వాకింగ్ లేకపోతే నువ్వు జాగింగ్ కానీ అది కానీ చేస్తే నీకు ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు ఓకేనా ఫ్రెండ్ నెక్స్ట్ 2 నీకు ఆగాలనిపించింది అంటే నీ సైకలాజికల్గా ప్రాబ్లం అవుతుంటుంది ఏమనిపిస్తుంది అంటే ఆగవే ఆగండ్రా ఆగితే లైఫ్కి ఇంతకంటే ఇంకేం లేదా అనేటువంటి ఫీలింగ్లో వస్తుంది అప్పుడు ఆ ఆలోచనని మనం పక్కకు మార్చాలంటే లేదా ఆ ఆలోచనలోకి వెళ్ళి డివియేట్ చేసి మనం బయటకు రావాలంటే అప్పుడు ఏం చేయాలంటే షౌటింగ్ చేయాలి అరవాలి ఏమని అరవాలి కమాన్ 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 అని అరుస్తూ పరిగెత్తుకుని రావాలి షౌటింగ్ షౌట్ చేయాలి షౌటింగ్ ఈ 2 నువ్వు ఫాలో అయితే నెక్స్ట్ ఇంకొకటి ఖచ్చితంగా ఈ మధ్యలో ఎక్కడ ఆగద్దు ఈ మధ్యలో ఎక్కడ నువ్వు ఆగద్దు ఖచ్చితంగా ఏదేమైనా కానీ నీ సెకండ్ రౌండ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ నువ్వు ఆగడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్ ఇది అంటే అమ్మాయిలకు ఈ 2 టిప్స్ వాకింగ్ చేయొద్దు నెక్స్ట్ ఆగాలనిపించినప్పుడు షౌటింగ్ చేసుకుంటూ కమాన్ 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 అనుకుంటా ఈ విధంగా చేతులు ఉప్పుకుంటూ వచ్చేస్తే మనం ఖచ్చితంగా ఈవెంట్ని క్లియర్ చేసిన వాళ్ళం అవుతాం ఇది అమ్మాయిలకి ఓకేనా ఫ్రెండ్ ఇది ఫస్ట్ 2 రౌండ్లో వాళ్ళకి 2 రౌండ్సే కాబట్టి 2 రౌండ్లలో వాళ్ళు ఎదుర్కొనేటువంటి ఈ చిన్న సమస్యని ఈ 2 టిప్స్ ద్వారా వాళ్ళు అధిగమించవచ్చు నెక్స్ట్ అబ్బాయిలు వచ్చేస్తే అబ్బాయిలకి 1600 meters అనుకుందాం మనం 1600 meters 1600 meters అంటే ఇది 400 track కాబట్టి 400 × 4 రౌండ్స్ 1600 ఓకేనా ఫ్రెండ్ అందులో 1 రౌండ్ 2 రౌండ్ 3 రౌండ్ 4 రౌండ్ ఓకే ఫ్రెండ్ అందరూ ముందు స్పీడ్ పరిగెత్తాలా
లేకపోతే సెకండ్ రౌండ్ స్పీడ్ పరిగెత్తాలా, థర్డ్ రౌండ్ స్పీడ్ పరిగెత్తాలా, ఫోర్త్ రౌండ్ స్పీడ్ పరిగెత్తాలని రకరకాల డౌట్స్ అనేది అడుగుతుంటారు, లేక రకరకాల వ్యక్తులు రకరకాల చెప్తుంటారు. నేను చెప్పింది కూడా వినొద్దు ఫ్రెండ్. నువ్వు విను, నీకేమంటే నీకు పర్ఫెక్ట్ నీ బాడీ స్ట్రక్చర్కి నీకు అనుగుణంగా నీకు నీ ఓన్ ఎనర్జీ, అర్థమవుతుందా ఫ్రెండ్, నీకు ఒక వ్యూ ఉంటుంది, నీ ఓన్ ఎనర్జీ ఉంటుంది, నీకు ఒక సీక్వెన్స్ ఉంటుంది. అట్లా నీ సొంతగా నీ ఓన్ వ్యూ ఎంతైతే, నీ ఓన్ ఎనర్జీ ఎంతైతే ఉంటుందో నువ్వు ఆ విధంగా పరిగెత్తాలి. అంతే తప్ప నేను ఫస్ట్ రౌండ్ స్పీడ్ వెళ్తాను, నేను సెకండ్ రౌండ్ స్పీడ్ వెళ్తా అట్లాంటివి పెట్టుకోవద్దు. చూడండి ఫ్రెండ్, ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అందరు ఈజీగానే కంప్లీట్ చేస్తారు. ఇది నువ్వు నీకు చేయాల్సిన దానిలో నువ్వు మ్యాక్సిమం కాకుండా మ్యాక్సిమం కంటే కొంచెం తక్కువ, మ్యాక్సిమం కంటే కొంచెం తక్కువ, మ్యాక్సిమం కంటే కొంచెం తక్కువ, ఇక్కడ కొద్దిగా ఎనర్జీని కాపాడుకొని ఈ థర్డ్ రౌండ్కి వాడేసేయాలి. ఇక్కడ కొంచెం ఎనర్జీని నువ్వు కాపాడుకొని ఇక్కడ థర్డ్ రౌండ్కి వాడితే ఏమవుతుందంటే, ఈ థర్డ్ రౌండ్లో నువ్వు ఆగాలనిపిస్తుంది, ఆగాలనిపిస్తుంది, ఆగాలనిపిస్తుంది. లేకపోతే ఈవెంట్ ఇది, లేకపోతే ఇంకోటి లేదా, ఎక్కువ మంది అబ్బాయిలు 50% అబ్బాయిలు రన్నింగ్లో పోతున్నారు ఫ్రెండ్. మీరు గుర్తుంచుకోండి, 50% అబ్బాయిలు రన్నింగ్లో పోతున్నారు. కాబట్టి నేను మీకు పదే పదే గుర్తుకు చేస్తుంది ఏంటంటే, ఈ థర్డ్ రౌండ్ని ఈ ఓన్లీ ఈ మీ యొక్క ఎనర్జీని వేస్ట్ చేసేటువంటి రౌండ్, లేకపోతే ఇదే మీకు టార్గెట్ అనుకుంటే, ఈ థర్డ్ రౌండ్లో ఆగాలనిపించినప్పుడు నువ్వు ఆగద్దు ఫ్రెండ్. నువ్వు కూడా కమాన్ 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 అని అరవాలి, అరుచుకుంటూ రావాలి. నువ్వేం చేయాలి, థర్డ్ రౌండ్లో కమాన్ కమాన్ అని షౌటింగ్ చేయాలి, షౌటింగ్ చేస్తూ రావాలి. ఓకేనా ఫ్రెండ్, షౌటింగ్ చేస్తూ ఏదేమైనా ఈ ఇబ్బందిని అధిగమించాలి, ఈ ఇబ్బందిని అధిగమించాలి. నెక్స్ట్ ఫోర్త్ రౌండ్ అనేది నువ్వు థర్డ్ రౌండ్ 3.5 మధ్యలో నీకు కష్టమవుతుంది. ఆ కష్టాన్ని నువ్వు షౌటింగ్ చేసుకుంటూ అరుచుకుంటూ నువ్వు ముందుకు నడవద్దు ఫ్రెండ్. నడిస్తే ఒక్కసారి నడవడం స్టార్ట్ అయిందంటే నీకు ఏమవుతుందంటే, మళ్ళీ ఒకసారి బాడీ కూల్ అయిన తర్వాత నీకు ఉరకాలనిపించదు, పరిగెత్తాలనిపించదు. కాబట్టి నువ్వు నడవడం మానేయాలి, నడవద్దు, ఖచ్చితంగా చిన్నగానే స్లోగానే జాగింగ్ చేయాలి ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్. దాని తర్వాత ఫోర్త్ రౌండ్ హాఫ్కి వస్తావు ఇక్కడికి, ఇక్కడికి వచ్చేసిన ఫోర్త్ రౌండ్ నీకు స్టార్ట్ అయింది. ఈ ఫోర్త్ రౌండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వేం చేయాలంటే, ఇది కొంచెం ఇక్కడి నుంచి వెళ్ళి స్పీడ్ స్టార్ట్ చేయాలా, స్పీడ్ స్లో అంటే కొంచెం స్పీడ్ కొంచెం ఎక్కువ, ఇంకొంచెం ఎక్కువ ఇక్కడికి వచ్చినా అక్కడ స్ప్రింట్, ఇక్కడ నువ్వు స్ప్రింట్ వేసేయాలి ఇక్కడ దాకా ఏదేమైనా కానీ. ఎందుకంటే నీ 2.5 నుంచి 3.5 మధ్యలో టైం అయితే వేస్ట్ అవుతుంది చూడండి. నువ్వు స్లో జాగ్ చేసుడో ఏదో ఒకటి చేస్తావు కదా, ఆ టైంని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసిన తర్వాత ఈ నుంచి లీడ్కి ఈ 100 మీటర్స్లో నీకు కవర్ అయిపోతుంది ఫ్రెండ్ ఇక్కడ నుంచి నువ్వు 1 నిమిషం అయితే వేస్ట్ చేస్తావో ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు వచ్చేటువంటి సమయంలో నీకు ఈజీగా కవర్ అవుతుంది. ఇది నువ్వు చేయాల్సిన పద్ధతి. ఏదేమైనా కానీ నువ్వు ఖచ్చితంగా లాస్ట్కు ఏదేమైనా కానీ లాస్ట్ 100 మీటర్స్ని నువ్వు స్ప్రింట్ వేయాలి. నువ్వు 2.5 నుంచి 3.5 మీటర్స్ మధ్యలో నడవద్దు, నడవకుండా షౌటింగ్ చేస్తూ చేతుల్ని ఇట్లా ఊపుతూ ఖచ్చితంగా కమాన్ 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 అనుకుంటా నీకు ఎంత అవుతుందంత, అంటే నీ ఎనర్జీ అంటే నీ యొక్క ఆలోచన విధానాన్ని భయము ఆ నెక్స్ట్ ఇబ్బంది అనేటువంటి దాని మీద నుంచి వెళ్ళి ఆలోచనకి వెళ్ళి మలచి నువ్వు రాగలిగితే ఎక్సలెంట్ వస్తుంది ఫ్రెండ్. ఈ ఇబ్బంది ఏముంది, నేను ఒకటే చెప్తున్నాను మీకు, వారం రోజులు ప్రాక్టీస్ చేయండి. వారం రోజులు ప్రాక్టీస్ ఉన్న వాళ్ళందరికీ వస్తుంది, అంతకంటే తక్కువ. ఇక రేపు అయితే ఇవ్వాలనే నేను వస్తాననుకుంటే నేను అది చెప్పలేము ఫ్రెండ్. అందుకే ఖచ్చితంగా ఒక వారం రోజులు ప్రాక్టీస్ ఉన్న వాళ్ళందరికీ ఇది 100% వస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఇది 400 అంటే 400 × 4 రౌండ్స్ 1600 మీటర్స్ ఫ్రెండ్ ఇది. ఓకేనా. నెక్స్ట్ మేము అందరు ఏమనుకుంటున్నారంటే వెళ్ళేటప్పుడు ఏమి తినాలి, ఏమి చేయాలి, ఒకరోజు ముందు ఏమి తినాలి, ఇట్లా డౌట్ అడుగుతున్నారు. మీరు వెళ్ళే కంటే ఒక 2 డేస్ ముందు నుంచి, 2 రోజుల ముందు నుంచి ఈవెంట్ ఆపాలి, ఈవెంట్ని ఆపేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ 2 డేస్ ముందు నుంచి సాత్విక ఆహారం అంటే జనరల్ కామన్ ఫుడ్, అంటే నీకు మటన్ చికెన్ కాకుండా నువ్వు కామన్ ఫుడ్ తినాలి, జనరల్ ఫుడ్ తినాలి. నెక్స్ట్ శాకాహారం లాంటిది తింటే బాగుంటుంది. అంటే మాంసాహారం తింటే సార్ నాకు డైజెషన్ అవుతుంది అనుకుంటే కొద్దిగా అలసట వస్తుంది, రన్నింగ్ చేసేటప్పుడు అలసట వస్తుంది కాబట్టి వద్దని చెప్తాను నేను. నెక్స్ట్ ఆ రోజు ఏం తినాలి సార్, ఆ రోజు నువ్వు ఎర్లీ మార్నింగ్ వెళ్తావు కాబట్టి నీ అవకాశం ఉంటే నీ జేబులో ఒక టిక్కీ అంటే ఏమంటామంటే పల్లిపట్టి లాంటిది, ఖర్జూరం లాంటిది, నెక్స్ట్ కిస్మిస్ లాంటివి, నెక్స్ట్ బాదం పప్పు లాంటివి, లేదా నానబెట్టిన మొలకలు లాంటివి కొన్ని వేసుకపోండి. ఎక్క తక్కనే కొన్ని నన్ను వేసుకపోండి జేబులలో కానీ లేక బ్యాగులో కానీ వేసుకొని పోతే నీకు ఏమవుతుందంటే కొంచెం ఒక అరగంటకు కొన్ని చొప్పున లేకపోతే 4-5 ఇడ్లీలు కానీ
అరగంటకు కొన్ని చొప్పున తింటూ ఒక సిప్ ఆఫ్ అంటే వాటర్ తాగితే నీకు ఇమీడియట్లీ ఈవెంట్ పెట్టినా కూడా నీకు ప్రాబ్లం ఏం కాదు, నీకు ఇబ్బంది లేకుండా నువ్వు రన్నింగ్ చేయగలవు. ఎక్కువ ఒక్కసారి తినద్దు, కొన్ని కొన్ని తినుకుంటూ నువ్వు కంటిన్యూస్ చేస్తే నీకు ఎనర్జీ వేస్ట్ కాదు, నీకు ఇబ్బంది కాదు. అట్లాంటిది జరుగుతుంది ఈ 2 డే. ఆ రోజు 2 డేస్ ముందు నుంచి నువ్వు సాత్విక ఆహారం తినాలి. నెక్స్ట్ 2 డేస్ ముందు నుంచిలే నువ్వు ఈవెంట్ని ఆపేయాలి. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా నువ్వు 6 లోపే 6 గంటల్లో, సరే 6 గంటల తర్వాత వస్తే ఈవెంట్ పెట్టరా అంటే ఈవెంట్ పెడతారు కానీ నీకు లేట్ అవుతుంది 6 గంటల తర్వాత వస్తే. కాబట్టి 6 గంటలకు ముందే అంటే ఖచ్చితంగా 3 గంటల వరకే గ్రౌండ్ దగ్గర ఉంటే నీకు మంచి ముందే వచ్చే అవకాశం ఉంటుంది. మరి వస్తే నువ్వు ఎర్లీ మార్నింగ్ అంటే రెగ్యులర్ నువ్వు ప్రాక్టీస్ చేసేటువంటి సమయానికి నువ్వు వెళ్ళిపోతావు. ఇంకా మీకు సజెస్ట్ చేస్తున్న ఫ్రెండ్, దూరం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఒకసారి 11:30 నుంచి, అంటే ఈవెంట్ చాలా దూరం ఉన్న వాళ్ళకి 11:30 నుంచి వెళ్ళి ఒక 1 లోపు లేదా ఈ సమయంలో మీరు ఒకసారి 2 సార్లు ఈవెంట్ని ప్రాక్టీస్ చేసి పెట్టుకోండి. ఈవెంట్ని ఒకసారి ఈ మధ్యలో ఈ టైంలో ప్రాక్టీస్ చేసి పెట్టుకుంటే ఒకవేళ మీకు ఎప్పుడు అనివార్య కారణాల వల్ల, ఏదో కారణం వల్ల నీకు నీ గ్రౌండ్లో ఈవెంట్ లేట్ అయితే ఈ సమయానికి వచ్చినా కూడా, ఎండ ఉన్నా కూడా నువ్వు ఈజీగానే ఈవెంట్ని వేయగలుగుతావు. ఎందుకంటే సాధనమున పనులు సమకూరు ధరలోన, అంటే కంటిన్యూషన్ చేస్తే స్థిరగతినగా వేయమి తిజే నుండి ఎట్లనో ఎండలను ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే ఎండలో నీకు ఈవెంట్ వచ్చినా కూడా ఒక్కొక్కసారి 8:30 to 9 గంటలకి ఫుల్ ఎండ వస్తుంది, మరి అయినా కూడా నువ్వు ఈవెంట్ని క్లియర్ చేయగలుగుతావు. ఇవి నీకు చిన్న చిన్న టిప్స్ ఫ్రెండ్స్. ఇక దీని తర్వాత ఈ 1600 నువ్వు దాటినావు అంటే, 1600 అనేటువంటి ఫోబియా నువ్వు దాటినావు అంటే నీకు వస్తుంది షార్ట్ పుట్. మరి ఒకవేళ ఈ షార్ట్ పుట్ వస్తే చూడండి ఫ్రెండ్, నువ్వు షార్ట్ పుట్ విసిరాల్సింది 7.26 kgs. ఇది 6 మీటర్స్ విసిరాలి, ఓకేనా? 6 మీటర్స్ని క్లియర్ చేయాలి, విసిరాలి కాదు, 6 మీటర్స్ క్లియర్ చేయాలి. మరి 6 మీటర్స్ క్లియర్ చేస్తే 7.26 kg రాయిని నీకు సరిపోతుంది. మరి దీనికి నువ్వేం చేయాలి, ఈ ఈవెంట్ రావాలంటే నువ్వు ఖచ్చితంగా ఎక్కువ ఆడి నువ్వు డిప్స్ తీయమని చెప్తా, ఓకేనా ఫ్రెండ్? నువ్వు డిప్స్ తీస్తే నీకు ఈజీ అవుతుంది. డిప్స్ అంటే భుజాలలో బలం వస్తుంది కాబట్టి నువ్వు ఈజీగా ఈవెంట్ని క్లియర్ చేయగలుగుతావు. ఒకటి. నెక్స్ట్, మీ దగ్గర రాయి ఉంటే ఇక్కడ పెట్టుకుంటా, ఇక్కడ మోస్తాం కదా మనం, ఆ రాయిని కొంచెం 1-3 రోజులు నువ్వు అలవాటు చేసుకో, నీకు ఎక్సలెంట్ అవుతుంది. నెక్స్ట్, విసిరేటప్పుడు ఏ విధంగా విసిరాలి, ఇక్కడ ఎక్కడో మెడల మీద నువ్వు ఇట్లా పట్టుకొని ఉన్నటువంటి రాయిని ఈ చెయిన్ ఇట్లా పెడతావు ఫ్రెండ్, చెయిన్ ఇట్లా పెడతావు. ఈ నీకు మీకు ఆల్రెడీ ఇంతకుముందు టిప్స్ చెప్పిన రౌండ్లో ఇక్కడ నుంచి వెళ్ళి మధ్యలో కనుక్కుంటే ఒక స్టెప్ తీసుకొని నువ్వు వేయాలి. మరి వేసే కంటే ముందు మీకు ఆల్రెడీ తెలుసు వెనకకి వంగితే ఏమవుతుందంటే ఈ స్ప్రింగ్ మెథడ్లో యాంకిల్ దగ్గర నుంచి వెళ్ళి మోకాల దగ్గర నుంచి వెళ్ళి నడుము దగ్గర నుంచి నెక్స్ట్ భుజం దగ్గర నుంచి మోచేయి వరకు ఒక్కొక్క కీలు ఒక్కొక్క స్ప్రింగ్ లాగా యాక్షన్ చేస్తుంది. ఈ చేయి పైకి పెడితే 45 యాంగిల్ ఉంటుంది. ఈ చేయికి అనుగుణంగా నువ్వు పైకి విసిరాలి. నువ్వు ముందుకి కాదు విసిరాల్సింది, పైకి 45 యాంగిల్కి విసిరగలిగితే నీకు ఎక్సలెంట్ వస్తుంది, ఓకేనా ఫ్రెండ్? అది ఇది విసిరేటప్పుడు షార్ట్ పుట్ రాయిని విసిరేటప్పుడు షౌటింగ్ చేయు. కట్టిగా కియా అని అరువు, లేకపోతే హ్యూ అని అరువు, హూ అని అరువు. అరిస్తే నీకు రెగ్యులర్గా పడేటువంటి దూరం కంటే నీ ఎనర్జీ అంతా ఒక దగ్గరికి వచ్చేసి ఒక 1-2 ఫీట్ల దూరం ఎక్కువ పడేటువంటి అవకాశం ఉంటుంది. అరవడం ఇది ఇంపార్టెంట్. ఇవి నీకు కావాల్సినటువంటి దేనిలో ఫ్రెండ్, ఇది షార్ట్ పుట్లో అటువంటి టిప్స్. నెక్స్ట్, ఇక్కడ నుంచి వెళ్తే నీకు లాంగ్ జంప్. ఏంటి ఫ్రెండ్ లాంగ్ జంప్? ఆల్రెడీ నిన్నమున్న ఇంతకుముందే మీకు చెప్పున్నా, మళ్ళీ ఒకసారి గుర్తుకు చేస్తున్నాను ఫ్రెండ్. లాంగ్ జంప్ నువ్వేం చేయాలి, లాంగ్ జంప్లో మీకు ట్రాక్ ఉంటుంది ఫ్రెండ్. నెక్స్ట్ ఇక్కడ టేకప్ బోర్డ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ శాండ్ పిట్, ఇది టేకప్ బోర్డ్, టేకాఫ్ బోర్డ్. నెక్స్ట్ ఇది రన్వే, ఇది 40 మీటర్స్, ఇదేమో 20 సెంటీమీటర్స్, ఇది 1 మీటర్. ఈ మధ్యలో ఈ నుంచి వెళ్ళి అమ్మాయిలు అయితేనేమో 2.5 క్లియర్ చేయాలి, అబ్బాయిలు అయితేనేమో 4 మీటర్స్ క్లియర్ చేయాలి పూర్తిగా. 2.5 అమ్మాయిలు క్లియర్ చేయాలి, అబ్బాయిలు అయితేనేమో 4 మీటర్స్ క్లియర్ చేయాలి.
మరి ఇక్కడ నీకు టిప్స్ ఏంటిది, నెంబర్ వన్ స్పీడ్ రన్నింగ్ ఉండాలి. స్పీడ్ రన్నింగ్ ఎక్కడి నుంచి ఎక్కడ స్పీడ్, ఈ 40 మీటర్స్ నువ్వు స్పీడ్ చేస్తానంటే నో ప్రాబ్లం, నువ్వు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటే. ఏంటి షటిల్ రన్స్ అని చెప్పినాను కదా, హండ్రెడ్ మీటర్స్ని నువ్వు డైలీ ఓ 15 సెకండ్స్, 100 మీటర్స్ ఫర్ 15 సెకండ్స్ అనే టైం పెట్టుకొని నువ్వు డైలీ ఒక 5-6 సార్లు, 10 సార్లు, 20 సార్లు ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే నీకు ఇక్కడ స్పీడ్ రన్నింగ్ అనేది వస్తుంది. లేదు ఒకటేసారి నేను మొత్తం ఈ స్పీడ్ వదిలేయని పరిగెత్తలేను అనుకుంటే దీన్ని ఆఫ్ ఆఫ్ చేసుకొని ఇదొక 20 మీటర్స్, ఇదొక 20 మీటర్స్ అనుకుంటే ఇక్కడ దాకా నువ్వు స్లోగా వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళి స్పీడ్ పరిగెత్తే విధానం ఇది ఒక్కొక్కటి. లేదనుకుంటే గ్రాడ్యువల్గా ఇక్కడ 5 మీటర్స్తో స్టార్ట్ చేసి ఇక్కడ 10 కిలోమీటర్స్ పర్ అవర్, ఇక్కడ 15 కిలోమీటర్స్ పర్ అవర్, ఇక్కడ 20, లాస్ట్కి ఒక 25. ఇది ఒక పద్ధతి. మొత్తం స్పీడ్ పరిగెత్తడం ఒక పద్ధతి, ఆఫ్ ఆఫ్ పరిగెత్తడం ఒక పద్ధతి, లేదు గ్రాడ్యువల్గా అంటే అవరోహణాక్రమంలో పెంచి పరిగెత్తడం ఒక పద్ధతి. ఈ యొక్క స్పీడ్ అనేటువంటి ఆ టిప్ కంపల్సరీ అవసరం. స్పీడ్ ఉంటే నీకు ఇది వస్తుంది. ఇక్కడ ద్రవ్యవేగము మరియు పారాబోలా అనేటువంటి ప్రిన్సిపల్, ఇది కూడా 45 యాంగిలే. నువ్వు ఇక్కడ టేకప్ బోర్డు మీద కాలేసినావంటే పైనకి ఎగరడానికి ట్రై చేయాలి. 45 డిగ్రీల కోణానికి దగ్గర ట్రై చేస్తే నువ్వు స్పీడ్కి వెళ్ళిపోయి పడతావు అది. అయితే ఈ స్పీడ్లో ఇక్కడ లెగ్ అడ్జస్ట్మెంట్ అని చెప్పినాం, లెగ్స్ అడ్జస్ట్మెంట్ ఏంటి ఫ్రెండ్, లెగ్ అడ్జస్ట్మెంట్లో లెగ్స్ని నువ్వు ఇక్కడికి వచ్చి అడ్జస్ట్ చేసుకుంటే నీకు స్పీడ్ తగ్గుతుంది. కాబట్టి నువ్వు ఇటు నుంచి వెళ్ళే ఇటు ఒకసారి తీసుకొని లెంతులు తీసుకొని నువ్వు ఇటు ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది ఫ్రెండ్. ఓకేనా, నెక్స్ట్ లెగ్ అడ్జస్ట్మెంట్ తర్వాత టేకప్ బోర్డ్. ఈ టేకప్ బోర్డ్ మొత్తాన్ని వినియోగించుకుంటున్నారు నో ప్రాబ్లం, కానీ టేకప్ బోర్డ్ని మొత్తం కంటే హాఫ్ ఆఫ్కే మీరు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. హాఫ్కే ప్రాక్టీస్ చేస్తే సక్సెస్ ఉంటుంది. హాఫ్ టు ఇక్కడ మీకు 2 అమ్మాయిలు అయితేనేమో 2.5, అబ్బాయిలు అయితేనేమో 4 మీటర్స్ నువ్వు గెంతితే నువ్వు ఈజీ అవుతుంది. మరి లెగ్ అడ్జస్ట్మెంటు టేకప్ బోర్డు ఇక్కడైతే ఫౌల్ కాకుండా చూసుకోవాలి, ఇక్కడైతేనేమో క్లియర్ చేయాలి. ఇది ఒక పద్ధతి. ఆల్రెడీ నేను మీకు క్రితం వీడియో చేసింది, అక్కడ కింద లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. ఎక్సలెంట్ ఫ్రెండ్. అంటే ఈ విధంగా మీ రన్నింగ్ కానీ మీ లాంగ్ జంప్ కానీ మీ షార్ట్ పుట్ కానీ క్లియర్ చేసుకుంటే మీరు ఎక్సలెంట్గా మెయిన్స్ వైపుకు పరుగులు ఇడుతూ మీకు ఉద్యోగాన్ని సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్. అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్, ఒక థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.